మామూలు ఉండే ఎంజాయ్మెంట్. ఎందుకంటే ఇక్కడ భక్తి పాటలు వచ్చాయి, అలాగే అప్పర హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మ నెల్లూరు అమ్మాయి. సో చాలా డేస్ తర్వాత అయితే మీ ముందుకైతే వచ్చేసాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మా బుచ్చి తిరునాళ్ళు అన్నమాట. మళ్ళీ 1 ఇయర్ అయిపోయింది. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మాకు శ్రీరామనవమి నుంచి స్టార్టింగ్ అన్నమాట తిరునాళ్ళు అనేది. 9 రోజులు 11 రోజులు అయితే జరుగుతుంది. సో నేను శ్రీరామనవమి అయిపోయిన ఒక 2 డేస్ తర్వాత తిరునాళ్ళకి అయితే వెళ్ళామన్నమాట. సో కొంచెం హౌస్ మాది ఇల్లు ఓపెనింగ్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని అలాగే ఇంకో గృహ ప్రవేశం ఉండింది మా మావయ్య వాళ్ళది. సో అవన్నీ చూసుకొని అవును ఆ రోజే బుచ్చుకొచ్చి ఇంకా తిరునాళ్ళకి వెళ్దాము అని చెప్పేసి ఇంకా తిరునాళ్ళకి వచ్చామన్నమాట. సోని వచ్చేసి నెల్లూరులో ఉంది. ఇంకా మేము ముగ్గురమే వచ్చాము బుచ్చికి. సో ఆ రోజుటి వ్లాగ్ అన్నమాట. సో చాలా డేస్ అవుతుంది, ఒక 1 వీక్ ఏమో అవుతుంది, ఒక వారం పైనే అవుతుందిలేండి. అంటే శనివారం రోజు అన్నమాట, శనివారమో శుక్రవారమో, శుక్రవారం రోజు అన్నమాట ఎగ్జాక్ట్. సో ఇంకా తిరునాళ్ళకైతే స్టార్ట్ అయిపోయినాము. అప్పటికి జనాలు కూడా బాగానే ఉన్నారు. సో ఇవాళ ఈసారి వచ్చేసి కొత్త కొత్తగా పెట్టారనమాట జాయింట్ వీల్స్ కానీ అన్నీ. నేనైతే ఎక్కను కానీ ఏవి కూడా ఎక్కను, జస్ట్ ఊరికే చూసుకొని వచ్చేస్తాను అనమాట. అంటే అన్నీ చూస్తా, రౌండ్ వేస్తా అనమాట, అన్నీ చూసుకొని తిరిగేసి వచ్చేస్తాము. అంతేగాని ఎక్కమో. ఈసారి అయితే 100 రూపీస్ పెట్టేదండు జైంట్ వెళ్ళు కానీ అన్నీ, ప్రతి ఒక్కటి 100 రూపాయలే. ఈ లాస్ట్ ఇయర్ అయితే 50 రూపీస్ ఉంది, 1 ఇయర్కి 50 రూపీస్ అయితే పెంచేస్తారు. అమ్మాయిలు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు, ఇక్కడ నుంచి చివరి దాకా గుడి దాకా ఉన్నారన్నమాట. సో మా చిన్నదైతే చూసినవన్నీ కావాలని అడుగుతూనే ఉంటుంది, బొమ్మలు 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 అని. సో నేను ఇంకా ఆ రోజైతే ఏమీ కొనియలేదు, మేము కూడా ఏమీ కొనుక్కోలేదు అన్నమాట. సో చూసారు కదా జైంట్ వీల్, అలాగే రౌండ్గా తిరిగేది చాలా వచ్చేసాయి. అలాగే పిల్లలకి, పిల్లలు చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉన్నాయి, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఉన్నాయి అన్నమాట. సో ఇంకా వాయిస్ ఓవర్ అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ తిరునాళ్ళంటే సాంగ్స్ అయితే పెట్టేస్తారు, బ్రేక్ డ్యాన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బ్రేక్ డ్యాన్స్ అంటే సాంగ్స్ ఉంటాయి కంపల్సరీ. సో అందుకని ఇంకా తెలిసిందే కదా కాపీరైట్ పడుతుంది, ఎందుకనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. బ్రేక్ డ్యాన్స్ అంటే ఇంకా హంస, జైంట్ వీళ్ళు, అలాగే రింగ్గా ఉండేది నాకు వాటి పేరు తెలీదు, ఇవన్నీ ఉన్నాయి చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి అన్నీ ఉన్నాయన్నమాట. సో మేమైతే అన్నీ చూసేసి వచ్చేసాము. అంతేగాని మేము ఏమీ ఎక్కలేదు. ఫస్ట్ వెళ్ళిన రోజైతే గుళ్ళోకి కూడా వెళ్ళలేదన్నమాట, గుళ్ళోకి కూడా వెళ్ళలేదు మేము. ఇది వచ్చేసి 2 డేస్ వ్లాగ్ అయితే ఉంది. 2 డేస్దే దీంట్లో పోస్ట్ చేశానమాట 2 డేస్ వ్లాగ్. సో అందరూ అయితే చాలా తక్కువ మంది ఫస్ట్, తర్వాత రోజైతే అసలు ఖాళీ లేదు. ఎక్కువ వచ్చేది రథంకి అండ్ తెప్పకి అన్నమాట. సో తెప్పకు కూడా నేను మేమైతే వెళ్ళలేదు కుదరక. మా ఖుషి చూడండి, ఇక్కడ ఒక్కటే ఇంకా వంట ఆమెపోతా ఉంది. చూపిస్తున్నాము లేదంటే బాబు జనం వచ్చారంటే రథం లాస్ట్ దాకా చూడండి. అలాగే వీడియో చేసే ముందు చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇది నా సెకండ్ 2వసారి వెళ్ళినప్పుడు అన్నమాట, అంటే కళ్యాణం రోజు అన్నమాట. ఇది సీతారాముల కళ్యాణం రోజు. అంటే మేము వెళ్ళిందని దీనికి ఒక 3 డేస్ అలా గ్యాప్ ఉంటుంది. సో రోడ్లో వరకు శివాలయం అయితే ఉంది, పెద్దూరులో శివాలయము. సో శివాలయం దగ్గర షాపులు అయితే పెట్టేశారు. ఇవన్నీ కూడా టెంట్లన్నీ కూడా కళ్యాణం నెక్స్ట్ డే వచ్చేసి రథం అయితే ఉంటుంది. సోమవారం కళ్యాణం అయితే సోమవారం నైట్, మంగళవారం రోజు రథం అనమాట. సో అందుకనేసి అంటే చాలా వేల మంది జనం అయితే వచ్చారండి. సో వాళ్ళ కోసము అంటే ఎండ కాబట్టి టెంట్లన్నీ వేసారు ప్రసాదాలు పంచడానికి, మజ్జిగ నీళ్ళు అలాగే జ్యూస్లు ఇవన్నీ పంచారన్నమాట. సో అందుకోసం టెంట్లు అయితే వేసున్నారు. బైకులు పెట్టుకునే దానికి కూడా గ్యాప్ లేనంతగా వచ్చేసారనమాట కళ్యాణం రోజు కూడాను.
సో చూసారు కదా రోడ్లు అటు ఇటు మొత్తము. ఫస్ట్ వెళ్ళినప్పుడైతే అంత అంత అంటే అంత జనం కూడా లేరనమాట. సో ఇంకా అన్నీ తిరుక్కుంటా లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంకా ఐస్ చెరువుగా ఐస్ తీసుకున్నారు, కానీ మా ఆయన ఐస్ నేను తీసేసుకుని తినేసాను. మా ఖుషి ఏమో ఇంకా తింటానుంది. అది తిన్నాక ఇంకా గుళ్ళోకైతే వెళ్ళాము. ప్రతిసారి మా సోని అయితే మిస్ అయిపోతానే ఉంది, ఎందుకంటే తీసుకొస్తే ఇంకా అల్లరి చేస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఆమెకి ఎలాగో హాలిడేసే కదా, ఇంకా నెల్లూరులో ఉందన్నమాట. సో ఇంక ఇదైతే గుడి, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియో పెట్టున్నాను, చూడండి. చూడకపోతే దీంట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో చూసేయండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో కళ్యాణానికి కూడా వందల మంది వచ్చారండి జనాలైతే. కళ్యాణం రోజే ఆ టైంకి అనేది వెళ్ళామన్నమాట మేము కూడాను. సో ఇక్కడైతే అంటే అంటే వాహనాల మీద దేవుణ్ణి ఊరేగిస్తారు 11 to 12 అలా. సో వీటి గురించి నాకు సరిగ్గా తెలియదు. గరుడ వాహనము, మళ్ళీ హనుమంత సేవ, సో ఇలా ఉన్నాయన్నమాట, కనిపిస్తున్నాయి కదా. ఓటు మీద దేవుణ్ణి సీతారాముడు అంటే అక్కడే తిప్పుతారనమాట, గుడి దగ్గరే అనమాట. ఇది వచ్చేసి గుడిలో కళ్యాణం జరుగుతుంది. సో సరిగ్గా అయితే కనిపించడంలో అటు నుంచి పంపించలేదు అనమాట, జనం అయితే ఫుల్గా ఉన్నారు. అంటే చాలా మంది వచ్చేస్తున్నారు అనమాట. మేము ఇంకా ఊరికే అలా చూసుకొని అవును వచ్చేసాము. ఇది అక్కడ వాయిస్ అయితే పెట్టాలి అంటే వీడియో పడదు. సో పెడతాను చూడండి, మా ఖుషి అయితే భక్తురాలు అయిపోయింది. సాంగ్ కడికి రాగానే దండం పెట్టేసుకుని కళ్ళు మూసుకోలేము. సో ఇది కళ్యాణం అనమాట. సో కళ్యాణం పెట్టాను చూసేయండి. సో ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా కాసేపు కళ్యాణం చూసుకొని అవును ఇంకా ఈవెంట్కి ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్ కాడికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చేసి జబర్దస్త్ వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే కనిపిస్తుంది కదా, సునామీ సుధాకర్ గారు, అలాగే అప్పారావు గారు, ఇంకో లేడీ గెటప్ వచ్చేసి వినోద్ ఉన్నారు కదా, వినోదిని. సో వారు అనమాట వీళ్ళ ముగ్గురు అయితే వచ్చారు. సింగర్స్ కూడా అక్క అనుకోవచ్చు, చెల్లి అనుకోవచ్చు, నాకు అక్కలాగా ఉంటుంది. సో స్వాతి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థకి, మీకు అనుమానం రావచ్చు అక్కేంటి వైట్గా ఉంది, తమ్ముడింటి ఇలా ఉంటుందని, ఆవిడ మీరు ఇక్కడ ఉన్నారా. సో ఈవిడ మండే పుట్టిందండి, నేను సండే అమావాస్య రోజు పుట్టాను అందుకే ఇలా ఉన్నాను, తప్పదు. సో మా చెల్లెలు, సో ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. నెక్స్ట్ ఆర్టిస్టు మన సీనియర్ ఆర్టిస్ట్ గ్రూప్ మన అప్పారావు గారు రాబోతున్నాడు. ఎస్, ఇప్పుడు నేను జై శ్రీరామ్. మీరు ఎంతగా ఈ నామాన్ని జపిస్తారో మీకు అంత వైబ్రేషన్ ఉంటుంది. కమాన్ సే జై శ్రీరామ్. ఈరోజు భారతదేశం అంతా కూడా 500 సంవత్సరాలుగా ఎండలో ఎండి, వానలో తడిచి, పరదాల కింద ఉండి మసిబారిపోయినటువంటి మన రాముణ్ణి, మన బాలరాముణ్ణి 500 సంవత్సరాల తర్వాత దిగ్విజయంగా అద్భుతమైనటువంటి శ్రీరాముని ప్రతిష్ఠించుకున్నటువంటి సంవత్సరంలో ఆధ్యాత్మిక కేంద్రం శ్రీడిపాలెం యొక్క ఎనర్జీ చూపిస్తే ఒక్కసారి సీతారక్షణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ వారందరికీ, ముఖ్యంగా తమ గ్రామం నుంచి వచ్చి ఎంత ఉన్నత స్థానం నుండి కూడా ఎంత దిగిన ఒదిగి ఉన్నటువంటి మనస్తత్వం కలిగి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మా మమ్మల్ని గారికి, వారి యొక్క తండ్రి గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో మరి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఉంటే ఒక్కసారి 2 చేతుల పైకి ఎదిగి ఎడిగా చెప్పలు కొడతారా? థ్యాంక్ యూ. ఏంటన్నా వచ్చేసావు,
మేకప్ మందంగా వేసాను నేను, అందుకే అందంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారా కదా, సో ఇంక మేము కాసేపు అయితే ఉన్నామన్నమాట. అంటే వాళ్ళు వాళ్ళని చూసి స్పీచ్ కొంచెం విన్నాము స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాము. తర్వాత ఇంకా వచ్చేసామన్నమాట. అంటే నిల్చోవాలి, చిన్న పాప ఉంది కాబట్టి చాలామంది జనం ఉన్నారు, గాలి కూడా లేదన్నమాట. సో ఇంకా అయితే వచ్చేసాము. ఇంకా ప్రోగ్రామ్స్ అయితే ఏం జరిగితే కొన్ని స్కిట్లు సాంగ్స్ డ్యాన్స్ అయితే జరిగాయంట. సో అవన్నీ మిస్ అయ్యాము మేమైతే. వాళ్ళు వస్తారని తెలుసు మాకు, మార్నింగే వచ్చేసున్నారు వాళ్ళు, కానీ కుదరలేదన్నమాట. కలుద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు. ఇంకా వాళ్ళు మాట్లాడేది అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా సింగర్స్ అయితే వచ్చారు. సింగర్ అయితే మా ఊరు అబ్బాయి అనమాట, బుచ్చి. సో ఇంకా వాళ్ళు అంటే శ్రీరామనవమి అంటే ఆల్మోస్ట్ స్టార్టింగే ఇంకా శ్రీరాముని పాట అనమాట, శ్రీరామరాజ్యంలోని సాంగ్ అనమాట. సో అదైతే పాడుతున్నారు. సో సాంగ్ ఎందుకంటే ఇంకా కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది మనకి. సో అందుకని ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ డే ఇంకా రథం కూడా జరిగింది, రథం కూడా ఉంటుంది అనమాట పూర్తిగా. ఇంకా మేము అయితే చూసుకొని ఇంక వచ్చేసాము. ఇంకా షాప్లే కదా, తిరణాలండి షాప్లే కదా, అన్ని తిరుగులేము కొనమనమాట. రేట్ బొమ్మలు వచ్చేసి రేట్లు ఉన్నాయన్నమాట. మా కృషి పాప అయితే ఒక పాప ఒకటి దగ్గరని అయితే కొనుక్కోవాలి డబ్బులు, అది కూడా అది ఇదే తీరేది అండి. సెకండ్ డే థర్డ్ డే అనుకుంటారా తీసుకున్నాను. సో ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి. పచ్చబడ్డ పొడిపించుకుంటావా, వేపించుకుంటున్నా. ఇప్పుడే తిరునాళ్ళ నుంచి వచ్చాం మా గుండా మేము. ఇదో బొమ్మను తీసుకు, ఈ ఒక పాప ఇంకొక పాప. ఆ బొమ్మ కొనుక్కోవడానికి ఎన్ని చేసిందంటే ఒకసే మనుషుల్ని ఐస్ చేసేసింది అనమాట. దాన్ని చూడండి ఏం చేస్తుంది. అశో ఏం చేస్తున్నావా, ఏం చేస్తున్నావా, అన్ని ఆడి ఆడి వీకేస్తావు కదా, చెప్పులు తీయాలే. అబ్బా 10:09 వచ్చేసరికి. సో రేపు వచ్చేసి రథం అనమాట, రథంకి వేరే బ్లాగ్ అయితే వస్తుంది. సో బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అన్నం అయితే నేను తినేసా, ఇంకా ఆయన తినాలి అవును కదా. ఇంకా సో ఇది వచ్చేసి 2 డేస్ బ్లాగ్ అయితే వస్తుంది, చూసేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.